విద్యార్థి దశ నుంచే యోగ సాధన చేస్తే ఆరోగ్యం సహా క్రమశిక్షణ అలవడుతుందని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. యోగాలో ప్రపంచానికి భారతదేశం మార్గనిర్దేశం చేస్తుందని అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మోడీ చొరవే కారణమని తెలిపారు. భీమిలి సన్ స్కూల్లో జరిగిన 49వ రాష్ట్ర స్థాయి యోగా పోటీల ముగింపు సమావేశంలో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ పౌరులను ప్రపంచానికి అందించడానికి యోగా కూడా దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్, బీజేపీ ఇన్ఛార్జ్ కె రామానాయుడు, జడ్పీటీసీ గాడు వెంకటప్పుడు, కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి, గంటా నూకరాజు, శాకారి శ్రీనివాస్, సన్ స్కూల్ కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాసరావు, యోగా సంఘం ప్రతినిధులు వర్మ, అవినాష్, రవి, శ్రీనివాస్, రామారావు తదితరులు పాల్గొన్నారు. సభలు సంస్కృతి వారికి వెళ్ళిపోయిన ప్రజలందరూ వారు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగాసనం సంబంధించిన స్టేట్ ఛాంపియన్షిప్ నిన్న ఇక్కడ తెలంగాణ చేస్తుంది, ఈరోజు ఫైనల్స్ చేస్తుంటాము. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇందాక మాట్లాడిన ప్రజలు చెప్పినట్టుగా గేమ్తో స్పోర్ట్స్లో గెలుపుకోవడం అనేది సహజం, ఎందుకంటే ఒకరు గెలవాలి ఇంకొకరు గెలుపుకోవాలి. అయితే నన్ను గెలవటమైన గెలుపుకోవడం అనేది కూడా పార్టిసిపేషన్ మరియు పార్టీ ఇక్కడ అందుకే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ పార్టీస్ అందరూ కూడా గెలిచినట్లయితే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం చూస్తా ఉన్నాం భారతదేశం అంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఏదైతే జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే ఉందో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఇంటర్నేషనల్ యోగా డేని ఒక నేషనల్ ఫంక్షన్గా తీసుకోవటం, ఆ రోజు భారతదేశం కాదు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దాదాపు 90% ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఆ ఇంటర్నేషనల్ యోగా డేని ఒక పండుగలాగా చేస్తున్న విషయంలో చూస్తా ఉన్నా. ఎందుకు అంత దానికి సంఘానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక దేవుడు కానీ స్పోర్ట్ కానీ దానితో పాటు ప్రత్యేకించి యోగ అది మానసిక ప్రశాంతతో పాటు మనిషికి ఆరోగ్యం కానీ ఇంకా ఫిట్నెస్ కానీ మంచి పాజిటివ్ ఆలోచన కానీ ఇవన్నీ కలిగించడానికి యోగ కారణమవుతుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లల్లో ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ అకాడమిక్ కెరీర్తో పాటు ఈ యోగా కానీ వాటి ఇతర గేమ్ స్పోర్ట్స్ కానీ వాటిని కూడా ప్రయాణం చేసి దాన్ని ముందుకు తీసుకునే విధంగా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చేస్తే బాగుంటుంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎవరు ఈ కార్యక్రమం చేస్తారని చెప్పి ఆర్గనైజ్ వచ్చారు కలెక్టర్ గారు వస్తున్నారు మా మీద నాయకులతో వచ్చి ఇలా చేయాలని సహకారం చేసినప్పుడు తప్పకుండా చేయండి, మీకు గేమ్ కావాలని సపోర్ట్ చేస్తానని చెప్పి ఖచ్చితంగా ఉంది. మరి ఏదో ఆటోషన్ ఇబ్బంది ఉన్నా కూడా ఏదో ఒక కంపెనీ కలిగి చెప్పి స్టాఫ్ అని చెప్పి దీన్ని రెండు సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అందుకే ఈరోజు కొంచెం ప్రతి ఒక్క కార్యక్రమం తెలియదు, ఇది ఒక స్ఫూర్తిగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని కూడా తెలియజేసుకుంటూ చాలామంది పిల్లలు ఉన్నారు. నేను సంస్కృతి వాటికి కూడా ఒకటే తెలియజేస్తున్నాను, నేను గతంలో 5 సంవత్సరాలు సెక్యూరిటీ అంటే ఒక విద్యాశాఖకు మంత్రిగా చేసిన అనుభవం రెండు చెప్తా ఉన్నాను. నేను అక్కడ వచ్చిన మాస్క్ ఎన్నికల వాళ్ళు 7 ఇంటి 5 6 ఇట్లాగే లాస్ట్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ నేను మా నారాయణ గారి ఆడిటర్ గురించి చూస్తా ఉంటాను టీవీలో వాటి ద్వారా వరద వచ్చిందంటే రిజల్ట్ వచ్చిన వెంటనే మొత్తం పేపర్లో ఫుల్ పేజీ యాడ్స్, అలాగే టీవీలో అయితే ఒక 4-5 గంటల పాటు ఆ ప్రకటనలు ఇవి వస్తూ ఉంటాయి. దాని అన్నింటిలో కూడా అడ్వాంటేజ్ వాట్స్ కూడా అడ్వాంటేజ్ చేశారు, అలాగే చేస్తారు స్టేట్ వస్తాను లేకపోతే 10x10 లేకపోతే నేను ఒకటే నేను వాట్స్ లాంటి మేనేజ్మెంట్ వస్తా ఉన్నాను. భవిష్యత్తులో మీరు ఇంకా మీరు అడ్వాంటేజ్మెంట్ చేసేటప్పుడు ఆ ర్యాంప్ మాస్టర్ పాటు ముఖ్యంగా మీ పిల్లల క్యారెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్గా తయారు చేస్తాము.
మంచి మోడల్ రాగిస్తే పిల్లలు బయటపడతారు మా స్కూల్లో చదువుకుంటే ఒక బెస్ట్ సిటిజన్ అవుతారు అని మీరు గౌరవంగా చెప్తున్న విధంగా మీరు పిల్లలు పనిచేస్తున్న మోడల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఈరోజు మేనేజ్ చేశారండి. ఇక్కడ నేను నిలబెట్టుకుని మీకు ఎదురవుతున్నాను. ప్రైవేట్ స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి చిన్న తేడా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నప్పుడు మన మీద కంపేరిటివ్ ఎందుకు మార్కులు కూడుతుంది మనకు చూస్తాం. దీంట్లో మార్కెట్ న్యాయం మార్గాల న్యాయం ఉంటుంది అంటే ఒక పిల్లి కోటి ఎందుకు మాట్లాడతానంటే ఏదైనా ఒక కోటి పిల్లల్ని తన పిల్లల్ని ఒక దేశంలో దేశం తీసుకెళ్ళేటప్పుడు ఆ కోటి ఎలా చేస్తుందో మీకు తెలుసు. ఆ కోటి పట్టుని దాని పిల్ల ఏదైతే ఉండదో ఆ చిన్నపిల్ల చిన్న కోటి అది పట్టుకొని గట్టిగా ఉంటే ఆ కోటి దేశంలోకి ఎలా ఉంది అంటే అక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన బాధ్యత తల్లికైతే కూడా ఆ కోటి పిల్లలు ఉంటుంది జాగ్రత్తగా పట్టుకోవాలి. కానీ పిల్లి అదే తన పిల్లల్ని ఒక ప్రాంతంలో చూసుకోవాలంటే ఆ పిల్లి తన పిల్లల్ని ఆ పనులు విల్లు దానికి గుర్తుపెట్టకుండా జాగ్రత్తగా ఆ చిన్న పిల్లల్ని పిల్లి పిల్లని పట్టుకుని దాన్ని ఒకటి గురించి ఒకటి తీసుకెళ్లి పెట్టా ఉంటుంది. అంటే అక్కడ బాధ్యత తల్లి పిల్లి ఉంటుంది. ఇది ఎందుకు చెప్పానంటే ప్రైవేట్ స్కూల్స్ పిల్లి అంటే ఎందుకు మీకు చెప్పానంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆ బాధ్యత తీసుకునే అవకాశం వాళ్ళు ఉండట్లా వాళ్ళకి ఏదో ట్రాన్స్ఫర్స్ అనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో పెట్టేసి అక్కడ పిల్లలు జాగ్రత్తగా వాళ్ళ బాధ్యత చదువుకుంటా ఉంటే వేరే ప్రైవేట్ స్కూల్స్ లో మేనేజ్మెంట్ మీరు బాధ్యత తీసుకోవాలి. ఈరోజు చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూస్తే కొంతమంది మాత్రమే ఆర్థికంగా బ్రహ్మాండంగా గట్టిగా ఉంటారు. కొంతమంది చిన్న చిన్న కార్మికులు కూలివాళ్ళు చిన్న రైతు లేదా రిక్షాలు పోయేవాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా అవసరం వస్తే కొన్ని వాళ్ళు త్యాగాలు చేసి కొన్ని కోరికలు తగ్గించుకొని వాళ్ళ పిల్లల్ని ఈరోజు మంచి స్కూల్లో చేర్పుతారని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్స్ చేర్పుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో కాసుకోండి. వాళ్ళ భవిష్యత్తు అంటే కేవలం మీరు ర్యాంక్స్. 49వ యోగా పోటీలు రాష్ట్ర యోగా పోటీలు రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మరి సన్ స్కూల్ ఆవరణలో మరి ముందుగా సన్ స్కూల్ అధినేత కైంతపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ కాంపిటీషన్ అవటానికి ప్రధాన సూత్రధారుడు శ్రీనివాసరావు అయితే మరి గంటా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మరి దివిసి యాజమాన్యం కూడా పూర్తిగా సహకారం చేయడం తక్కువ టైంలో అతి తక్కువ టైంలోనే దివిసి వారు యాజమాన్యం కూడా సపోర్ట్ చేయడం ఈరోజు ఈ కాంపిటీషన్స్ స్టేట్ కాంపిటీషన్ అంతా కూడా విధి జిల్లాల నుంచి వచ్చినటువంటి అనేక మంది పిల్లలు వారి తల్లిదండ్రులు కోచ్లు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే భీమిలికి రెండవసారి ఆతిథ్యం ఇచ్చినటువంటి మరి విశాఖపట్నం జిల్లా అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇంత ఘనకార్యం ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి దివిస్ వారికి కానీ లేకపోతే ఈరోజు ఉన్నటువంటి సన్ స్కూల్ యాజమాన్యం కానీ వాళ్ళ స్టూడెంట్స్కి కానీ వారందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే రెండు రోజులు సెలవు వచ్చేటప్పుడు కూడా పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసి భాగస్వామ్యం చేసి సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి సన్ స్కూల్ యాజమాన్యంకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సక్సెస్కి కారణమైనటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. 49వ స్టేట్ యోగాసన ఛాంపియన్షిప్ 2024 మన భీమిలి పట్నంలో గంటా శ్రీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చక్కగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా ఈ యొక్క స్టేట్ యోగా ఛాంపియన్షిప్ ఓవరాల్ ఛాంపియన్షిప్ మన విశాఖపట్నం వాళ్ళకే దక్కింది. తర్వాత ఈ స్టేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా ముగ్గురిని నేషనల్ టీంకి పంపించడం జరుగుతుంది. నేషనల్ హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది, రేపు అక్టోబర్లో జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ యోగాసన ఛాంపియన్షిప్స్ ఇలాంటివన్నీ కూడా నిర్వహించడం వల్ల ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఏకాగ్రత ముఖ్యమైన క్రమశిక్షణ మానసిక ఒత్తిడి జయించడం ఎలా అన్ని విషయాల్లోనూ వాళ్ళు ఆరితేరి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ చక్కని ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రొఫెషనల్గా అన్ని విషయాల్లోనూ కూడా మెరుగుదిద్దడానికి ఈ యొక్క యోగా ఆసనాలు తర్వాత ఈ యొక్క ధ్యానము
ఆసనాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ యోగా ఛాంపియన్షిప్లో పిల్లలు చిన్నప్పటి నుండి చేస్తే వాళ్ళు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక చింతన కూడా బాగా డెవలప్ అయ్యి వాళ్ళ మంచి భవిష్యత్తు మన దేశానికి ప్రపంచానికి వాళ్ళు మంచి పౌరులుగా తయారవడానికి ఈ యోగాసనాలు బాగా ఉపయోగపడతాయి అని ఈ యొక్క మన యొక్క నమ్మకం. ఈ ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఛాంపియన్షిప్లు కండక్ట్ చేయడం. ఈ ఛాంపియన్షిప్లో ముఖ్యంగా మీరు చెప్తారా చెప్పండి. విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీలను భీమునిపట్నంలో నిర్వహిస్తుంది. దీనికి మన శాసనసభ్యులు, భీమునిపట్నం శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో ఈ నిర్వహణ అంతా కూడా జరుగుతుంది. ఇందుకు గాను సన్ స్కూల్ వాళ్ళు మాకు వేదికనిచ్చి చాలా ఆహ్వానించి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో మేము రాష్ట్రస్థాయి పోటీలను జరుపుకోవడానికి చాలా సహకరించారు. మరి ఈ ప్రోగ్రామ్కి బ్యాక్గ్రౌండ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు దివీస్ ల్యాబ్ యాజమాన్యం వాళ్ళు పూర్తిగా ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే సన్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా కూడా మాకు సహకరించింది. అలాగే హిందుస్థాన్ గ్రూప్ వాళ్ళు కూడా సహకరించారు. మణికంఠ స్వీట్స్, అలాగే అల్లం రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేయడానికి సహకరించారు. ఇది ముఖ్యంగా 25 జిల్లాల నుంచి కూడా 11 బాయ్స్ గ్రూప్ నుంచి, 11 ఉమెన్స్ గ్రూప్స్ నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఇక్కడికి విచ్చేశారు. ఆ గ్రూపులందరికీ కూడా మేము నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా కాంపిటీషన్స్ నిర్వహించి ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక ముగ్గురిని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ని ఎంపిక చేసి వీళ్ళని నేషనల్స్కి మేము ఇక్కడి నుంచి ప్రమోట్ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరి సౌజన్యంతో నిర్వహించడం మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తూ చాలా ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 49వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు భీమిలి సన్ స్కూల్లో నిర్వహించటం ఈ స్కూల్కి గర్వకారణమే కాకుండా ఈ పోటీలు ఈ చక్కగా ఈ గత 2 రోజులుగా నిర్వహించటం, దానికి రాష్ట్ర స్థాయి నలుమూలల నుండి అన్ని 13 జిల్లాల నుండి విద్యార్థులు రావటం, పాల్గొనటం, వాళ్ళకి బహుమానాలు రావటం, అలాగే ఈ 2 రోజులు ఆతిథ్యంకి ఒక కోఆపరేట్ చేస్తూ స్పాన్సరర్గా నిలబడిన దివీస్ నిర్వాహకులకి, దివీస్ మేనేజ్మెంట్కి, వీరి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు విచ్చేసి సుమారు గంట సేపు ఇక్కడ ఉండి విద్యార్థులందరినీ కూడా ఉత్తేజపరిచి వారికి చక్కటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళటం కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మరిన్ని జరుగుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా భీమిలిలో పట్టణంలోని సన్ స్కూల్లో 49వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించాము. అయితే ఇందులో ఓవరాల్ ఛాంపియన్షిప్లో భాగంగా 3వ స్థానం కర్నూలు జిల్లా జట్టు 149 పాయింట్లతో సాధించింది. అలాగే 2వ స్థానంలో కృష్ణా జిల్లా 150 పాయింట్లతో సాధించింది. మరి రాష్ట్ర స్థాయి విజేతగా మరి హోస్ట్ చేస్తున్నటువంటి విశాఖపట్నం జిల్లా 154 పాయింట్లతో సాధించింది. అయితే ఇక్కడ మాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి అలాగే మిత్రులందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే విశాఖలో ఇది 2వ సారి భీమిలిపట్నంలో మేము రాష్ట్రస్థాయి యోగా పోటీలను నిర్వహించడం జరిగింది. 2022 సెయింట్ ఆనర్స్ స్కూల్స్లో ఒకసారి నిర్వహించాము. ఇది మళ్ళీ ఇది 2వ సారి ఇక్కడ నిర్వహించాము. మరి విశాఖపట్నం ప్రజలు కానీ భీమిలి ప్రజలు కానీ మమ్మల్ని చాలా బాగా ఈ 2 రోజులు చూసుకొని మా పిల్లలకి మంచి భోజన వసతి కానివ్వండి, అకామిడేషన్ కానీ చాలా బాగా వసతిని ఏర్పాటు చేయడం జరిగారు. మరి రాష్ట్ర యోగా అసోసియేషన్ తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.